అమ్మలు ఇంతే నా బ్రతుకు ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు మన చేతుల్లో నెల్లే తండ్రి రిమోట్ కంట్రోల్ ఇంటి మార్చేద్దాము ఏడుపు కొట్టు ప్రోగ్రాంలు వార్తల్లో హెడ్లైన్స్ మనకొచ్చే చిలిపి కష్టాలు అయోడిన్తో అయిపోయే గాయాలే మనకు గంటాలు ఏడో వెళ్ళిపోదు నిన్ను చూసింది అనుకోవో ట్రబులు హలో హౌ డు యూ డు అని అంటోంది అంతే నీ లెవలు ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా కాలైనా రాదయ్యా నీ దసలే ఇరుకు అద్దిల్లు కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫాన్ అసలు పడిపోకు చాలు మనం ఎదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎట్సట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గేమ్ మనకి గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోలీ ఈ మధ్యన దీన్ని కూడా తట్టి అబ్బో లేపాల్సి వస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్ర Thank you.
నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి సాయంత్రం లేట్ అవుతుంది అన్నట్టు మీ ఫ్రెండ్ ఎవరు అమృతరావు వాళ్ళు పక్కవాటలో దిగుతున్నారని చెప్పారు. అవునవును, వాళ్ళు ఈ పాటికి రావాల్సిందే. వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయినాయి. నువ్వు పద. బై బై. పోయిందా నేనరా ఓరి అమృతం నువ్వా? ఇదేంట్రా మసి పొగ్గుల నాకంటే నల్లగా తయారయ్యో. ఏం చెప్పంటావురా, ట్రక్కు వెనకాలేరండి, పూచుకు పుల్ల కూడా కింద పడకూడదు అంది. ఏ మాటకా మాటరా, ఈ ఆడాలకి చాదస్తం ఎక్కువ, సామాన్లు ఎందుకు కింద పడతాయి చెప్పు. నేను చెప్పానా? శుభం, మంచి సేకనం. సర్లే సర్లే, అసలు దిక్కుమాలి ఏరియా నుంచి ఇంత మంచి ఇంట్లోకి వచ్చినందుకు మనం సంతోషించాలి. నీకు ఆఫీస్ కి దగ్గరగా అంజని ఎంత మంచి ఇల్లెతికి పెట్టాడో చూడు. అబ్బా చాలా బాగుందని ఆ పెరడు. నీళ్ళవి బాగా వస్తున్నాయా? వెనక స్థలం కూడా చాలా ఉంది. ఇదంతా మొక్కలేసుకోవచ్చు కదా. ఇదేంటి, అంతకు ముందు నాడు వదిలేసి వెళ్ళిపోయారా? అబ్బా ఇన్ని పువ్వులో మళ్ళీ పూలు చాలా విరగ్గేస్తాయి. చెవిలో పువ్వు పెట్టదు, ఇది నందివర్ధనం చెట్టు. అదే అదే నందివర్ధనం. అటు పక్కే ఉంది, ఇదేనా మీ ఇల్లు? ఇదే. ఏం చక్క గోడ అడ్డం, భలే మాట్లాడుకోవచ్చు. జంప్ చేసి. అవును శాంతిది, ఆఫీస్ కి. ఆఫీస్ కి వెళ్ళినా? రేయ్ మాటల తర్వాత రా, ముందు పాలు పొంగించేసుకుంటే సామాన్లన్నీ సర్దేసుకోవచ్చు. ఆగండి ఆగండి, ఆవు రానియండి. ఆవా, అవెందుకు పాలు తెచ్చాగా? ఒరే నీ మొహం మసిబారినట్టు నీ బుర్ర కూడా పనిచేయటం మానేసిందిరా. ఏదైనా కొత్త ఇంట్లోకి మనం ఎంటర్ అయ్యాం అనుకో, ఆవుని ప్రతి రూములో తిప్పించి పేడ వేయిస్తే ఆ ఇంటికి శుభకరం, లక్ష్మీకరం, లాభదాయకం, ఆనందదాయకం. కానీ అట్లా చేసే సొంతింటికి కదా. నీకు ధర్మశాస్త్రాలు సరిగ్గా తెలియవు అనుకుంటా. చతుర్వేదాలు, షడ్వర్శనాలు, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు చదివిన నాకు తెలియని విషయం ఉంటుందమ్మా సంజీవిని. నాకు తెలియకుండా ఎన్ని ఎప్పుడు చదివేవరా నువ్వు? చందమామ బాలమిత్రలో చదివా. ఏంటి వేదాలే? మరే అబ్బా నువ్వుండు, అంజనే చెప్పింది అక్షరాల నిజం. ఈ రెండేళ్ల మనం 6 ఇళ్ళు మారాం, అదృష్టం బాగుండి మంచి ఇంట్లోకి వచ్చాం. అన్ని శాస్త్రోక్తంగా జరిగితేనే మంచిది. మీరు చెప్పండి అన్నయ్య. అసలు ఇప్పుడు అవన్నీ అవసరం అంటావా? ఎంతసేపు రా, 5 మినిట్స్. ఈ పాటికి వచ్చేయాలే. సార్ సామాన్లు దించమంటారా? ఇక్కడ దించవయ్యా. ఎందుకు అంత కంగారు? 5 నిమిషాలు లాగు వస్తుంది, దాని తర్వాత దించొచ్చు. ఓకే సార్. బోల్డ్ చెట్లేసుకోవచ్చు, ఎంత ఖాళీ ప్లేసో బోల్డ్ ముగ్గులు పెట్టుకోవచ్చు. సార్ ఇంకెంతసేపు సార్? బా కంగారు పెట్టకండి అయ్యా, లపక్కన వచ్చి తపక్కన పెడగని టుప్పుకుని సామాన్ సర్ చేసుకుందాం. మీరు వెళ్ళండి. సున్నం అంటించుకుంటున్నాం. పైసా అక్కడ తీసుకో. సార్ పైసా టీ. హా టీ. అడుగు సచ్చాడు. ఎరా 5 నిమిషాలు వచ్చేస్తానో కదా. అవును. మరి అరగంటకు వచ్చావే? పేడ శుభకరంగా వెయ్యాలని బాగా చిట్టు తోడు పెట్టించి మరీ తీసుకొచ్చా. సరే సరే ముందు కానివ్వండి. ఆగండి ఆగండి బాబు, ముందు విషయాలని వివరంగా మాట్లాడుకోవాలా. ఈడెవడ్రా? వీడేంట్రా, ఈయనే చైర్మన్ అని ఎండి, ఓపెన్నా డైరీ కంపెనీ. నైస్ మీటింగ్ యు. యా ఇంతకీ విషయాలు అంటాడు, ఏంటో కనుక్కోండి. ఏంటవి? ఆవుకు ఛార్జీలండి. ఛార్జీలు ఎంతో చెప్పండి. 100 రూపాయలు. అంతే కదా. ఇదిగా ఇది మొదటి గంటకి. అదేంటి మీ ఆవు గంటకు కానీ పేడ? ఇదా ఏమో, ఎప్పుడో దాని ఇట్టం వచ్చినప్పుడు వేస్తుంది. చూడు
ఆ మాటకు వస్తే మాకు అరగంట చాలయ్యా. అరగంట ఎందుకు? పావు గంట చాలు. అలాగైనా నీకు 75 రూపాయలు మిగిలినట్టే కదా. వెల్కమ్. సార్ గంట అయిపోయినది 100 రూపాయలు. సార్ 100 రూపాయలు. 100 రూపాయలా? దేనికి? ఐస్ క్రీమ్ తీసుకున్నారు సార్. వాళ్ళు తినేదానిక? భోగం అంటే మీదిరా. తినండి, బాగా తినండి. ఇది పేడేయాలంటే తిండి ఇంకేమన్నా పెట్టాలేమో. ఏం అవసరం లేదు, నేను గుమ్మం పక్కనే నిలబడతాను. నువ్వు ఆవును తీసుకుని గుమ్మం దగ్గర నిలబడు. నేను ఆవు రాగానే బౌ అని అరుస్తాను, దెబ్బకి బెదిరిపోయి పేడ వేసేస్తుంది. ఐడియా బాగుంది. దీన్ని అక్కడికి తీసుకొస్తాను, నువ్వు లోపలికి పంపించు. ఓకే. ఎందుకొచ్చింది? గోపర్ అని పిలిస్తే బెటర్. నేనే ఆవేమో దాన్ని బెదరగొడితే పేడేస్తుందని అనుకున్నా, నువ్వు వచ్చావు. ఇంకా అది పేడలేదా? ఏంటమ్మా ఆవును తీసుకురాలేదే? ఏమో నాకు భయం వేస్తుంది, గోపన్నని తీసుకొద్దామని వెళ్ళాను. ఓహో, ఎండి గారు ఆవుని దయచేసి లోపలికి తీసుకురండి. తీసుకెళ్ళండి. మళ్ళీ గంట అయినాది డబ్బులు. దీనికి మాత్రం లేట్ చేయట్లేదయ్యా. ఇదిగో ఇంకా ఎంతసేపటికి వేస్తుంది పేడ? ఏమో సార్, మొన్న ఎప్పుడో పున్నానికి వేసింది, మళ్ళీ అమాస్య గతదో ఏమో. అమావాస్య? అమావాస్య అంటే ఇంకో 4 రోజుల కనేదా? దేనికి పీజా? పీజా? నేనే ఎప్పుడు పీజా తినలేదు కదా. రే ఆగండి రా, అమ్మా కొడుకు మారా ఒక్కనే రాని. ఆగండి ఆగండి. పిజ్జా అవ్వా. ఇదిగో నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఇంకా మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు. సామాన్లు మొత్తం లాల్లో సర్దేసి మీరు వెళ్ళండి, పోండి సర్దండి. అమ్మా
అరటిపళ్ళ గెలైంది, చిట్టైంది, తవడైంది. ఇప్పటికైనా వేస్తుందా అది పేడ? దీనికి ఇంపోర్టే గాని ఎక్స్పోర్ట్ లేదేమో. చాలు బాబు, ఇంకా చాలు. ఇదిగో ఇది పేడేసినప్పటికి నా పాకెట్ ఖాళీ అయిపోయినట్టుంది. అసలు ఎంత నివాళ జరిగింది? నాకు ఇది వద్దు, దీని పేడ వద్దు, దీన్ని తీసుకెళ్ళిపో. హలో, ఇప్పటి వరకు దానికి చిట్టని, తవుడని, అతగాడి గంట గంటకి ఛార్జీలని దాదాపు 1000 రూపాయలు దాకా ఖర్చు పెట్టాం. ఇప్పుడు తీసుకెళ్ళిపోమంటే ఎలాగా? ఓ పంజయ్, నువ్వు పెంచుకోవే దీన్ని పేడేసి వరకు. మై డియర్ అమృతం, డోంట్ వరీ, నాకు గొప్ప ఐడియా వచ్చింది. ఏంటది చెప్తా? నిలువుగా బుర్రు అడ్డంగా పరిగెత్తాడేంటి? ఏటమ్మా పేడేయాలనిపించడం లేదా? ఇంకెప్పుడొస్తాడో ఈ అంజనయ్య. లోనంతా పీకకు. వచ్చేసా? ఎక్కడ సచ్చావు? ఐడియా ఏం చెప్పావు? తెచ్చేసా. ఏంటది? గజవిరోజ్. ఎందుకు? ప్రత్యేకంగా ఏనుగుల కోసం తయారు చేసిన ఆముదం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చా. ఏమోరా, దానికి విరోచనం అయితే గానీ నాకు విమోచనం అవదు. 5 నిమిషాల్లో దాని చేత పేడ వేయించే పూచి నాది. మీరిక్కడే ఉండండి. పొద్దుననగా నా ఇంట్లో అద్దెకి దిగి పాలు పొంగించి కనీసం పాయసం పంపించలేదు, చెప్తా వీళ్ళ. అరే, ఇలా అద్దెకి దిగారలేదో అప్పుడే లాన్ సబ్లెట్కి ఇచ్చేశారు. ఎవడ్రా నువ్వు? మీరెవరు? నేను ఎవరా? నా ఇంట్లో దిగి నన్నే ఎవరని అడుగుతావా? నేను ఇంటికి ఓనర్ని. నమస్తే సార్, నేను మీ ఇంట్లోకి అద్దెకి వచ్చాను. నా పేరు అమృతరావు, నా భార్య. నమస్తే అండి. ఓహో, నువ్వేనా అద్దెకు వచ్చిన అమృతరావు? ఇంకా సామాన్ సత్రవది కాలేదా? పోనీ, అది ఒకందుకు మంచిదేలే. ఇవి సర్దే లోపే నా షరతులన్నీ చెప్పేసేస్తాను. షరతులా? అవును, 1వ తారీఖు కల్లా అద్దె ఖచ్చితంగా చెల్లించాలి. గోడలకు మేకులు కొట్టకూడదు. అదేంటండి అలా అంటారు? మరి మేకులు కొట్టకపోతే మా దేవుడి పటాలు, క్యాలెండర్లు, మా ఫోటోలు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం? గాల్లోనో గ్యారేజ్ లోనో పడేయండి. అయినా నా ఇంటి నుండా మేకులు కొట్టి నా ఇంటిని ముళ్ళ పందిలా తయారు చేద్దాం. ఉండు, తను అలాగే అంటుందండి. మేకే కాదు, అగ్గి పుల్ల కూడా కొట్టం. సారీ. ఇంకా మీరు ఇల్లంతా లైట్లు వెలిగించకూడదు. ఒకవేళ వెలిగించినా రాత్రి 9 తర్వాత లైట్ అనేది వెలగకూడదు. అంటే 9 దాటాక మేము బాత్రూమ్కి వెళ్ళాలంటే లాంతర్ పట్టుకెళ్ళాలా? లేకుండా వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు, కానీ బాత్రూమ్ మాత్రం శుభ్రంగా ఉండాలి. రాత్రి 9 తర్వాత టీవీ చప్పుడు వినిపించకూడదు. అంటే ఎప్పుడైనా మాకు దొరదెక్కింది అనుకోండి, ఇలా గోకోవచ్చండి? బరబర సౌండ్ వస్తుంది కదా అందుకని. దొరదొస్తే గోక్కోకుండా ఎలా ఉంటారులేండి? గోక్కోండి, మరేం పర్వాలేదు, వ్యాజ్ లైన్ రాసుకుని గోక్కోండి. థ్యాంక్స్ అండి. అసలెంతెందుకు? మీరు అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ ఇంట్లో తిరుగుబోతులున్నారని అనుకుంటారు. అలా అనుకోవడం ఈ ఇంటి ఓనర్గా నాకు ఇష్టం లేదు. డిన్నర్ పార్టీలకు వెళ్ళాం, ఫస్ట్ షోలకు వెళ్ళామంటే కుదరదు. అందుకని రాత్రి 8 కల్లా మీరిద్దరు ఇంట్లో ఉండాలి. అబ్బే, ఎప్పుడో సీఎం ఇంటికో గవర్నర్ ఇంటికో భోజనానికి వెళ్తాం తప్ప ఇంకెక్కడికి వెళ్ళవండి. మరో విషయం చెప్పండి. మీకు పిల్లలు లేరుగా? లేరండి. ఎందుకు అడిగారు? పిల్లలుంటే ఇల్లంతా గోలగోలగా ఉంటుంది, అది చుట్టుపక్కల వాళ్ళకి న్యూసెన్స్గా ఉంటుంది. మా ఇంట్లో ఉండేవాళ్ళు పక్కింటి వాళ్ళకి న్యూసెన్స్గా ఉంటాం, నాకు ఇష్టం. దాని గురించి మీరే వరీ అవ్వక్కర్లేదండి, మాకు పిల్లలు పుట్టరు. అంటే? అయ్యో, అలాంటిది ఏమి లేదండి. 2 సంవత్సరాలు వద్దనుకుని మా జాగ్రత్తలో మేము ఉంటాం. వెరీ గుడ్, అయితే ప్రాబ్లమే లేదు. అవును, పిల్లలు లేరు పుట్టరు అంటున్నారు. కొంపదీసి పిల్లులు కుక్కల్ని పెంచుకోవడం లేదు కదా. నాకు పెంపుడు జంతువులు అంటే పరమ ఎలర్జీ. అవి బాగా తిని ఇల్లంతా చెడదిని కంపు కంపు చేస్తాయి. నా ఇల్లు పరమ శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ నేను ఆంజనేయులతో చెప్పాను. అతను మీకు చెప్పాడో లేదనని మళ్ళీ మీకు చెప్తున్నాను. అవును, ఇంతకీ ఆంజనేయులేడి? ఎండి గారు, పేడ వేయిపోతుంది, బి రెడీ. ఆంజనేయులు లోపల ఆగుతూ. ఆవా? పేడ పేడ కొంచెమే. ఆ కొత్తిల్లు గృహప్రవేశం పాలు పొంగించి పేడ. ఆంజనేయులు పదా రెడీ. ఆంజనేయులు ఆంజనేయులు రెడీ. ఇంటి వండర్ ఇలా ఫిరంగి గుళ్ళుతో కొట్టావు? ఇవి ఫిరంగి గుళ్ళు కావురా బాబు, అమావాస్యకు పడాల్సిన గడ్డగడ్డిన గుబ్బిళ్ళు. ఇంకా నయ్యో, అవి మా ఫర్నిచర్ కి తగిలాయి కాదు, లేకపోతే ముక్కలైపోయి ఉండేవి. అమృతరావు, ఇంట్లో దిగిన మొదటి రోజే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తావా? నా షరతులు చెప్పిన నెక్స్ట్ మినిట్టే బ్రేక్ చేసావు. తప్పదు తప్పదు, రేపు నువ్వు మా ఇంటికి వచ్చి 1000 రూపాయల పెనాల్టీ కట్టి వెళ్ళు. 1000? 1000
లేకపోతే ఇంట్లో దిక్కుండానే ఇల్లు ఖాళీ చేసిన ఘనత నీకే దక్కుద్ది. తప్పదా తప్పదా. లక్ష్మీకరం, శుభకరం, లాభదాయకం, కే విశ్వనాథ్ శంకరాభరణం నా బొంద. టై మారైంది, ఛార్జీలు డబుల్ అయితాయి, అంటే గంటకు 200 సార్. ఆరి నీ ఎవరే? ఆయన ఎవరనుకుంటున్నావురా? చైర్మన్ అండి, అండి గోపన్న డైరీ.